ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ అందరూ ఓం శ్రీ గురుభ్యో నమః హరి శ్రీ మహాగణాధిపతయే నమః పండితారుణే గాతుం విజ్ఞపతయే స్వస్తిరస్తునః స్వస్తిర్మా సన్నాద్యుపదే సం చతుష్పదే ఓం సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి చప్పట్లతో శేషగిరి బాబు గారిని జిల్లా డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ కృష్ణారెడ్డి గారిని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ కోటారెడ్డి గిరిజను చక్కసాయి సునీల్ మురారి పురుషోత్తం యాదవ్ శివాచారి గారిని వేదిక ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా మహిళా నాయకురాళ్లు చేజర్ల కవిత గారిని మమత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా, పేరున రావాలని కోరుతూ ఉన్నా. మా రాష్ట్ర దళిత నాయకులు బద్దిపూడి గిరి గారిని, అదేవిధంగా ఈ యొక్క కమలాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. ఇంకా నేను ఏదైనా అలవాట్లో కొన్ని పేర్లు మంచి మైనార్టీ నాయకులు షమీ హుస్సేన్ గారిని వేదిక మీద అవసరం కోరుతూ ఉన్నా. ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంబే టేస్నాయుడు గారు, ఈనాటి నాయకులు రొంపిచల సుబ్బారెడ్డికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు రాజ్యసభ సభ్యులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి, కమలాకర్ రెడ్డి గారికి, పిండి సురేష్ గారికి, గిరిధర్ రెడ్డి గారికి కూడా పేరు పేరున అన్న హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, మనందరికీ తెలుసు 7 నెలలు జరిగిన చెప్పిన వాగ్దానాలను తూచ తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి మన ప్రియతమ ప్రభుత్వాలు ఎప్పుడు ఏదో వచ్చినా ఒక ఎలక్షన్ కి ఒకన్నర సంవత్సరం ముందు అంటే ఈ రాష్ట్రంలో ఇంచుమించు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఈరోజు ఈ సుమారుగా ఒక 27 కోట్ల 14వ ఆర్థిక సంఘం ఒక స్పాన్సర్షిప్తో
ఏవైతే ఇక్కడ డెవలప్మెంటల్ వర్క్స్ టేకప్ చేస్తున్నారో, సైడ్ డ్రైన్స్ కావచ్చు, సిసి రోడ్స్ కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటికీ గౌరవ స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని కంటిన్యూస్గా పర్స్యూ చేసి ఇవన్నీ కూడా శాంక్షన్స్ తెప్పించడము, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నిటి కోసము వాటిని త్వరితగతిన వేగవంతంగా ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూషన్ జరగాలని చెప్పి ప్రయత్నం చేయడం ఎంతో అభినందనీయం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఇంకా మేము ఈ యొక్క ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్లో చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి. మేము టేకప్ చేయవలసిన ఇంజనీరింగ్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా మెయింటెనెన్స్ వర్క్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారము, మీ అందరి సహకారంతో టేకప్ చేసి ఒక 1 ఇయర్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. చాలా సంతోషాలతో మీ అందరి సహకారంతో ఆ దేవుడి దయతో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీ ప్రాంతంలో 2వ సారి మీ అందరి దయా దాక్షిణాలతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. గతంలో కూడా 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అధికారం లేని ఎమ్మెల్యేని కాబట్టి చిన్న చిన్న పనుల కోసం కూడా అధికారుల చుట్టూ పదే పదే తిరుగుతూ ఉండాల్సి వచ్చేది. అయినా కూడా ప్రతినిత్యం కూడా ప్రజల్లోనే ఉంటూ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ పని చెప్పినా కూడా అధికారుల చుట్టూ 1-10 సార్లు తిరిగి అతి కష్టం మీద చేయించిన పరిస్థితి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ పరిస్థితి లేదు కాబట్టి అనుకున్న పనులు వేగవంతంగా జరుగుతాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు ఇంకా పూర్తి కాలేదమ్మా. ఈ 8 నెలల్లోనే ఒక్క నెల్లూరు రూరల్ మండలంలో 55 కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ మండలంలోనే రోడ్లకి డ్రైన్లకి అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందమ్మా. ఇక నగర పరిధిలోకి వస్తే రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్స్లో 29 కోట్లతో ఈరోజు మనం శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే మరో 25 కోట్లకి నిన్న సాయంకాలమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. రేపో ఎల్లుండో ఆ 25 కోట్లు కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. అంటే ఇదొక 29 అదొక 25 రెండు కలుపుకుంటే 54 కోట్ల రూపాయలతో అర్బన్ డివిజన్లో, 55 కోట్ల రూపాయలతో రూరల్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా జిల్లా కలెక్టర్ గారి సహాయ సహకారాలతో, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో, రాజ్యసభ సభ్యులు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో 4 కోట్ల రూపాయలకు కూడా అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టింది. ఇవన్నీ కాకుండా విలీన గ్రామాల్లో ఏదైతే కార్పొరేషన్లో మీ కళ్ళ ముందే ఉన్నాయి, భుజబెల్లూరు, కొత్తూరు, కల్లూరుపల్లి ఇలాంటి విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని భావించి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో 105 కోట్ల రూపాయలతో ఆ యొక్క అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన ప్రారంభించి, శంకుస్థాపనే కాకుండా 1వ డివిజన్లో అత్యంత వేగవంతంగా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 6 నెలల్లో రూరల్లోని విలీన గ్రామాలు కార్పొరేషన్ కలిసిన విలీన గ్రామాలకి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ప్రభుత్వ పథకాల గురించి ఆనా విజయ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఒక రైతు భరోసా కానీ, ఒక అమ్మ ఒడి కానీ, పెన్షన్ల పెంపు కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా చేపట్టారు మీకు అందరూ తెలుసు. నా మాటలు ముగించే ముందు చెట్ట చెదగా 2 మాటలు చెప్తున్నానమ్మా. అతి త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు బాగా ఆలోచన చేయండి అమ్మా. అధికారంలో ఉండే వాళ్ళు గెలిస్తే ఆ ప్రాంతాలకి మేలు జరుగుతుంది, అమ్మ ఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, పెన్షన్లు వస్తాయి. అధికారంలో లేని పార్టీలు గెలిచినట్లయితే మనకంతా ఇబ్బంది ఉండే పరిస్థితి. ఎందుకని చెప్తున్నానంటే అమ్మా, ఇదే కొత్తగా చెప్పడం కాదు, గతంలో మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అధికారం లేని ఎమ్మెల్యేని కాబట్టి ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలియదేం కాదు. అధికారం లేని పరిస్థితి ఆ విధంగా ఉంటుందమ్మా. అందుకే మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, మనకి సంక్షేమ పథకాలు అందాలన్నా మీ ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అంటే ఫ్యాన్ గుర్తు మీద ఎవరైతే పోటీ చేస్తారో ఆ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల్ని మీరు గెలిపించినట్లయితే ఇలాంటి అభివృద్ధి పనులు ఇంతగా 10 ఇంతలు రాబోయే 4 రోజుల్లో మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక 4 సంవత్సరాలు 3 నెలలు మీ అందరి దయతో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు మళ్ళీ దయ తలిస్తే మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన మన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, మరో పార్టీ అభ్యర్థులు, అధికారం లేని అభ్యర్థులు కార్పొరేటర్ గెలిస్తే మన ప్రాంతంలో అభివృద్ధి జరగదు, పనులు జరగదు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి
విశాల మనసుతో ఆలోచన చేసి అధికారంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు జోడించి సవినయంగా ప్రార్థించి మొత్తం కూడా అడుగుతూ ఈనాటి కార్యక్రమం చాలా సంతోషం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా తన సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఈ జిల్లాలో అందరి వాడుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిలిపించుకుంటూ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ఒక ప్రధానమైనటువంటి శక్తిగా జగన్ గారికి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తే వారందరికీ కూడా తన కుటుంబ సభ్యుల మాదిరిగా తన సహకారాన్ని అందించిన వ్యక్తిని పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తున్నానమ్మా. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో ఎమ్మెల్యేలన్నా ఇష్టమే, ఎంపీలన్నా ఇష్టమే, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యుడిగా చూస్తారు. ఎందుకంటే ఒక మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి ఉండే అలవాటు, స్వచ్ఛత ఆయన సొంతం. ఎన్ని కార్యక్రమాలు చేశారో మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మించి ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చుతో మహాకుంభాభిషేకాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిగా నిర్వహిస్తున్నారమ్మా. అలాంటి పెద్దల్ని నెల్లూరు రూరల్లో ఒక కార్యక్రమానికి అతిథిగా పిలవాలని చెప్పని ఇప్పటికే 3-4 సార్లు పిలవడం జరిగింది. పనుల ఒత్తిడిలో వాళ్ళు రాలేదు. ఏది ఏమైనా ఈరోజు 30 కోట్ల రూపాయలతో విడుదల చేసినటువంటి పనులు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైంది. పనులు కూడా అంతే నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా 10 కాలాల పాటు ప్రజలకి ఉపయోగపడే రీతిలో ఎప్పుడు ఆ శిలాఫలకం చూసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పనులు అత్యంత నాణ్యతతో జరిగాయి, ప్రజలకి ఉపయోగపడేయడం జరిగాయి. ఈ రోడ్లు కానీ ఈ డ్రైన్లు కానీ 10 కాలాల పాటు మీ అందరికీ మంచిగా ఉండేటట్టు ప్రతిరోజు కూడా నేను కానీ స్థానిక డివిజన్ ఇన్ఛార్జీలు కానీ ప్రత్యక్షంగా పర్యవేక్షించి పూర్తి నాణ్యత ప్రమాణాలతో 10 కాలాల పాటు మీకు ఉపయోగపడేటట్టు పనులు చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, పనిచేసేవాడిని. శ్రీధర్ చెప్పినట్టు ఆయన గురించి నేనేం చెప్పాలా, మీ అందరికీ తెలుసు కూడా శ్రీధర్ పరిస్థితి కూడా. ఆయన అనుకున్నా అంటే పట్టుదల మనిషి, ఏ పని ఉన్నా అనుకుంటే సాధిస్తాడు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలో నన్ను అడిగితే పట్టుదలగా ఈ పని చేయాలంటే వాళ్ళలో నెంబర్1 వస్తాడు ఈయన. ఎందుకంటే ఏ పని తీసుకున్నా రెండోది ఈయనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మీ అందరికి కూడా అదే అడ్వాంటేజ్, ఇక్కడ మీకు 2 ఎమ్మెల్యేలు నా లెక్కలో ఉండేది గవర్నమెంట్ తరఫున ఒకరైనా, 2 ఎమ్మెల్యేలుగా ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములు మీ అందరికి కూడా అది మంచిది మీ అందరికి కూడా. ఎందుకంటే ఒకరు లేకపోయినా ఇంకోరన్నా మీ దీంట్లో ఉన్నారు. ఇంకోటి ఇక్కడ టౌన్లో కూడా ఒక ఫ్లైఓవర్ కూడా రాబోతుంది, టౌన్కి కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుద్ది. రేపు త్వరలోనే సారు అనౌన్స్ చేస్తారు, అది కూడా ఎమ్మెల్యే గారికి కూడా తెలిసి ఉండదు. అది శ్రీధర్ త్వరలోనే వస్తుంది కదా, త్వరలోనే వస్తుంది, దానికి కూడా మా సహకారం ఏమైనా ఉన్నా చేసేదాన్ని సిద్ధం. తర్వాత గొలగమూడి దగ్గర కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఒక అండర్ బ్రిడ్జ్కి దరఖాస్తు ఇచ్చి ఉన్నాం, అక్కడ అది కూడా మినిస్ట్రీ దాదాపు క్లియర్ చేసింది, కానీ మళ్ళీ ఈ మధ్య ఒక చిన్న దీంతో దాన్ని బ్లాక్ చేసి ఉన్నారు. అది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నేను నెక్స్ట్ వీక్ పెట్టుకున్నాం దానికి కూడా, అది ఎట్లయినా దాన్ని తీసుకురావాలని. ఈ రెండు చేస్తే రూరల్ ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మీకు అదొక అడ్వాంటేజ్ అవుద్ది. అక్కడ గొలవమడి అండర్ పాస్ అవుద్ది అది. ఇక్కడ ఫ్లైఓవర్ నేను చెప్పలేదు, టౌన్కి అంతా మంచిది అవుద్ది. మీ అందరికి కూడా ఇక్కడ రూరల్ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా మంచిది. ఈరోజు మేము శంకుస్థాపన చేసిన 30 కోట్ల పనులు కూడా ఆయన చెప్పినట్టు క్వాలిటీతో పనిచేయండి, 10 సంవత్సరాల పాటు అవి ఉండేటట్టుగా చేయండి, అదే నా రిక్వెస్ట్. నా చేతితో చేయించాడు, మీరు చూడండి ఆ పనులు కూడా వేగవంతంగా పూర్తవుతాయి.
ఎందుకంటే ఏది నా చేతితో చేసినా నేను గొప్ప చెప్పేది కాదు, డెఫినెట్గా అది సక్సెస్ అవుద్ది. చాలామంది వచ్చి ఏదన్నా నా చేత చేయించుకుంటారు. ఈరోజు ఒక స్వీట్ స్టాల్ స్టోనస్పేట్లో ఇనాగ్రేషన్ పిలిచారు, పోయాను. ఆయన 30,000-40,000 రోజులు జరిగితే చాలు సార్ అన్నాడు. ఈరోజు 110,000 జరుగుతుందంటాం. సో ఈ మధ్య వచ్చి చెప్తున్నాడు నాకు, సార్ 110,000 జరుగుతుంది, నాకు ఇంత మిగులుతుంది, చాలా సంతోషం. అట్టే వేరే దగ్గర కూడా 2-3 ఉండే ఇట్టాను. అందుకని ఇది కూడా మీరు చూడండి, మీరు అనుకున్నా కానీ దానికంటే కూడా ముందే పూర్తవుతాయి పనులు కూడా. నిధులకు కూడా ఇబ్బంది లేదు, కలెక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు నిధులకు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ అని. సో అందుకని ఆ పనులు కూడా బాగా జరగాలని అనుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఎనీవే రేపు కుంభాభిషేకం ఉంది రాజశ్రీ రాజశ్రమ గుడిలో, మీరందరు కూడా తప్పకుండా రాండి రేపు పొద్దున్నే. తక్కువ మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడాను. వేమిరెడ్డి ప్రభాకర్ ఒక్క నిమిషం, మీరు ప్రభాకర్ రెడ్డి గారు చొరవ తీసుకుని వేగవంతంగా శాంక్షన్ చేసినట్లయితే మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీ దగ్గర చొరవ ఉంది అడుగుతాం. అదేవిధంగా ఇన్ని వేల మంది ప్రజల ముందు కూడా రూరల్ నియోజకవర్గ చిట్ట చివరిగా ఈ మూల నుంచి ఇటా ముందుకు పోతే అయ్యప్పగుడి పక్కనే భుజమిల్లూరుకి సరి కూర్చుని వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడి వెంకయ్య నాయుడు గారి సహకారం తీసుకుని ఆ రోడ్డు తేవడం జరిగిందన్న, రోడ్డు వేయించాం. అయితే ఆ రోడ్డు మామూలు రోడ్డు అన్నా, దాన్ని పూర్తి స్థాయిలో తారు రోడ్డు వేయించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ ఎన్హెచ్ అధికారులతో మీరు కానీ మాట్లాడి చొరవ తీసుకోవాలని కోరుకుంటూ, మీరు రావటం మాకు చాలా సంతోషం. మీ చేతి మీదుగా నగరంలో రూరల్లో అభివృద్ధి పనులు ప్రారంభమైనాయి. అభివృద్ధి పనులు వేగవంతం కావటమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ నాయకత్వంలో మీరు చేసినటువంటి మంచి శంకుస్థాపనతో 26 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించి మీ ఇంటికి తీసుకొని వస్తామని చెప్పిన మాట ఇస్తుంది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సార్, థ్యాంక్ యూ సార్. పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గజమాలు వేసి సన్నపురే సుబ్బారెడ్డి గారు సత్కరిస్తుంది కానీ కానీ కాదు కాదు, కొంచెం పైకి ఎత్తండి, పైకి ఒకరే ఉండాలి. ఓకేనా, తర్వాత రోజామాల పూల కిరీటం మాల మాల అన్న మళ్ళీ నాకు మళ్ళీ దయచేసి నాకు మళ్ళీ అర్థం చేసుకోండి. విజయనగర్ అదేవిధంగా ఇప్పుడు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ చెక్కసాయి సునీల్ అన్న పూలమాలలతో సత్కరిస్తారు. అదేవిధంగా రోడ్డుకి ఆ పక్కన ఉన్న డివిజన్ ఇన్ఛార్జ్ పురుషోత్తం యాదవ్ అన్న, అదేవిధంగా మరో డివిజన్ ఇన్ఛార్జ్ భీమినేని మురహరి. ఒక్క నిమిషండి, ఫోటో దీమ్మా, చేయి మురారి అట్టబడు. ఓకేనా, తర్వాత దా శివాచారి దా సాయిరెడ్డి అటు చూడు, దమ్మ దా నరసింహయ్య ముదిరాజన జిల్లా బీసీ నాయకులు దమ్మన్నక వేసేమ్మా కానీ స్పీడ్గా